శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః రణాతచ్చువరణాతచ్చువరణాతచ్చువర. జ్యోతిష్ రాశుల్లో జూన్ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు యొక్క రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేషరాశి వారికి వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో ఈ విషయాలు చూసుకుంటే మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఏ విషయంలోనైనా కూడా ఆరోగ్యపరమైన చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో క్లియర్టీ లేకుండా కొంత హెల్త్ విషయంలో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వ్యవహారిక విషయాల్లో కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే కొత్తగా ఏదన్నా సమస్యలు ఏర్పడ్డా ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం కలిగి ఉంటారు. పాత మిత్రుల కలయిక బాగుండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు బాగుండే అవకాశం కలిగి ఉంటారు. నూతన నిర్మాణాలు నూతన విషయాలు కొంత పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి వృత్తి వ్యాపార విషయాల్లో మంచి డెవలప్మెంట్ మంచి సక్సెస్ మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్ ఫలితాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విద్య విషయంలో కొంత శ్రమ అనిపించినా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్లే అవకాశం కలిగి ఉంటారు. మంచి డెవలప్మెంట్ మంచి సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సంతాన పరంగా కూడా కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. సంతాన పరంగా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. నూతన నిర్మాణాలు నూతన విషయాల్లో కొంత క్లారిటీ రావడానికి కూడా అవకాశం కలిగి ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కొంత డెవలప్మెంట్ సక్సెస్ యోగాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారి సాధ్యమంతరూ కూడా విష్ణు సహస్రనామాలు ఎక్కువ చదువుకోవడం ఈ రాశి వారికి ఈ విషయాల్లో కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు